మీ పేరు మౌలాలేనా ఓకే సో ఇక్కడ కొల్లాపూర్ ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంది కదా హర్షవర్ధన్ రెడ్డి ఆయన గెలుస్తాడా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు గెలిచే అవకాశం ఉందా ఖచ్చితంగా అయితే ఇప్పుడు బీజేపీ ఖచ్చితంగా ఓకే ఓకే బీజేపీ ఓకే ఎట్లా చెప్తున్నారు బీజేపీ గెలుస్తుంది చెప్పి అంటే ఇప్పుడు పబ్లిక్ టాక్ అనేది మొత్తం వచ్చేసింది ఖచ్చితంగా కన్ఫామ్ మహిళలు కానీ పెద్దలు కానీ అందరూ బీజేపీకే సపోర్ట్ చేద్దాం అని అనుకుంటున్నారు మేము కూడా తిరుగుతున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది కాబట్టి మేము చెప్తున్నాం ఓకే అంటే ఇక్కడ కాంగ్రెస్ నుంచి సీనియర్ మోస్ట్ లీడర్ జూపల్లి కృష్ణారావు ఉండు ఆయన టఫ్గానే ఉండు ప్రజెంట్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఉండి వీళ్ళిద్దరిని కాదని బీజేపీ క్యాండిడేట్ ఎలా గెలుస్తారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు జూపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఇప్పుడు ఉన్నారు ఇంతకుముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పోటీ చేసిండు పోటీలో ఓడిపోయిండు ఇప్పుడు మళ్ళా హర్షవర్ధన్ రెడ్డికి టికెట్ వస్తుందని చెప్పేసి మళ్ళా టీఆర్ఎస్లో ఆయనకు టికెట్ రాదని మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు అట్లా అది ప్రజలకు అది ప్రజలకు అనేది తెలుసు బీజేపీ ఇంకా మేము ఇప్పుడు సార్ అనేది ఇంకా ఎక్కడ లేదు ఇప్పుడు గెలువ ముందు ఓడిపోయిన ఆల్రెడీ ఇప్పుడు అభివృద్ధి మహిళలకు మహిళలకు తర్వాత సోమశీల సిద్ధేశ్వరం బ్రిడ్జి నేషనల్ హైవే మళ్ళీ కొన్ని పరిశ్రమలు తెస్తా అంటుండు ఆడ పని ఆల్రెడీ ఆడ చేసింది ఉంది కాబట్టి మనం యాక్చువల్గా ఎవరైనా ఈ కొల్లాపూరు జనం మొత్తం అతను అయిపోయి చూస్తారు చాలా ఎక్కువ గుర్తుపడతారా గుర్తు ప్రజలు ఇంకా అంటే ఇప్పుడు గుర్తు ఖచ్చితంగా పడతాం అన్న పోయినసారి అయితే వచ్చిండు కదా ఈసారి కూడా పాదయాత్ర చాలా బ్రహ్మాండంగానే వేసాడు కదా ప్రజలు యాక్చువల్గా ఖచ్చితంగా గుర్తుపడతారు ఇప్పుడు కొంతమందికి పింక్షన్లు రాక కొంచెం కొంతమంది డబుల్ బెడ్రూమ్లు రాక ఇట్లా ఇబ్బందే పడుతుండ్రు కొంతమందికి రేషన్ కార్డులు కూడా లేవు ఇప్పుడు కాళ్ళు కొంచెం అంగవైకల్యం వాళ్ళకేమో పింక్షన్లు వస్తున్నాయి అంగవైకల్యం లేని వాళ్ళకి వస్తు లేని వాళ్ళకి కూడా వస్తున్నాయి ఎమ్మెల్యే ఎమ్మెల్యే అట్లా ఉన్నాడు ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి నువ్వు నువ్వు ఒక పార్టీ గెలవాలంటే అరే అతనుండి అతని దగ్గర పది ఓట్లు ఇరవై ఓట్లు ముప్పై ఓట్లు ఉన్నాయంట ఈ నువ్వు పింక్షను ఇవి చెప్పి అంటే ఆ ఓట్ల ఆశ కొరకు ప్రజా ఇంకా వీళ్ళు ఏం చేస్తుండ్రు ఓట్ వాళ్ళకు పింక్షన్ చేసేస్తుండ్రు అన్నప్పుడు ఈ వీళ్ళు మోసం ఎట్లా చేస్తుండ్రు ఈడ వచ్చే ప్రస్తుత ఐ గెలుపు కొరకు ఐదు సంవత్సరాలు నెలకు రెండు వేలు పింఛన్ వాళ్ళకి ఇచ్చినప్పుడు అట్లా ప్రభుత్వాన్ని లాజ్ చేసేది ఎవరు వీళ్ళే అది గమనించిన అందరికి తెలుసు కాబట్టి ఈసారి ఖచ్చితంగా బీజేపీ వస్తుంది కొల్లాపూర్లకు వెళ్ళేను సుధాకర్ రావు ప్రచారం ఉందా గట్టిగా అన గట్టిగానే ఉందనా అంటే అన్ పొద్దున్న నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు పబ్లిక్లనే ఉన్నాం ఓకే సో ఆయన గెలుస్తారంట ఖచ్చితంగా గెలుస్తారు థ్యాంక్ యూ అండి ఓకే అండి పేరు శాంసంగ్ వర్క్స్ పెయింటింగ్ చేస్తూ ఉంటారు పెయింటింగ్ వర్క్స్ కొల్లాపూర్లో ఇప్పుడు ఎమ్మెల్యే ఉండు హర్షవర్ధన్ రెడ్డి ఎన్నికలు ఉన్నాయి ఆయన గెలుస్తాడా మళ్ళీ బీజేపీ నుంచి అన్న కాంగ్రెస్ నుంచి అన్న వేరే వాళ్ళు గెలిచే అవకాశం ఉంది లీడర్లు కొత్త వాళ్ళు గెలిచే అవకాశం ఉంది సార్ పాత వాళ్ళు ఆల్రెడీ ఈయన చూసినాం ఇంకా జూపల్లిని చూసినాం జగదీశ్వరాజు సాలేడు సుధాకర్ రావు సార్ లేకున్నారు సుధాకర్ రావు సార్ వాడికి రెండోసారి వచ్చేవాటి కానీ ఈసారి సుధాకర్ వస్తే మంచిది అనుకుంటున్నాను ఎందుకంటే పేదవాళ్ళ పేద పిల్లలకు ఆయన ఎంతో సొంత డబ్బులతో చేస్తున్నాడు వీళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు కొందరికి చేయలేదు అధికారంలో ఉన్న కూడా వేరే వాళ్ళ కొందరు ఊళ్ళో చాటు కొట్టి ఇబ్బంది అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు సొంతంగా సార్ డబ్బులు ఇచ్చి హెల్ప్ చేసిండు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా అన్ని డబ్బులు ఇవ్వలేదు సార్ సొంతంగా ఇచ్చిండు అట్లనే ఇట్లా చాలామందికి చేస్తున్నారు కదా ఇట్లాగే అధికాలంలో ఉంటే ఇంకా మంచి పనులు చేస్తాడు అందరికి ఇక్కడ ఫ్యాక్టరీలు తెచ్చి అంటున్నాడు బ్రిడ్జి వస్తుంది కలవకొడుతుంటే ఇక్కడ కొల్లాపూర్ తిరుపతికి వెళ్ళడానికి మంచి హైవే వస్తుంది అట్లాంటి రోడ్లు వస్తున్నాయి కాబట్టి ఫ్యాక్టరీలు పెడితే కొల్లాపూర్లో అందరికి ఇక్కడికే ఉండి చేసుకునే అవకాశం ఉంది సార్ హైదరాబాద్ వెళ్ళకుండా ఇక్కడికి ఇక్కడికే మండలం ఒక్కొక్క పరిశ్రమ అయిన కూడా అందరు ఇక్కడనే లోకల్లో వేసుకోవచ్చు బీజేపీ కొత్తగా ఇంతవరకు బీజేపీకి అవకాశం బీజేపీకి అవకాశం మీ తాపత్రయం అవును సార్ ఇంతమంది ఇంత చాలామంది చూసాం కదా సార్ ఇప్పుడు ముప్పై ఏళ్ళ నుండి చూస్తూనే ఉండం అధికారంలో బీజేపీ ఎప్పుడు రాలేదు అందుకే ఇప్పుడు వచ్చింది కాబట్టి పైన అధికారంలో బాగా ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా వస్తే పనులు ఎక్కువ జరుగుతాయి పరిశ్రమలు మొత్తం ఆడానికి ఉంటుంది అందరికీ మంచిగా యూత్కు నిరుద్యోగులు అనేది లేకుండా కొంతమందికి అయినా తక్కువ అవుతుంది తక్కువ అవుతుంది సార్ మళ్ళా పబ్లిక్లో ఉందా ఓటు వేయడము బీజేపీ గెలిచే అవకాశం ఉందా అంటే కొంతమంది వేస్తే సరిపోతుందా చాలా మంది చాలా మంది వేయాలి సరిపో ఉంది సార్ పైన చాలా మంది ఈసారి కంటే ఈసారి మొత్తానికి అయితే సీట్లు అయితే ఎక్కువ సార్ బీజేపీ మొత్తానికి రాష్ట్రానికి చేపట్టకుండా కూడా సీట్లు అయితే ఎక్కువ గెల గెలిచే అవకాశం ఉంది బీజేపీ తెలంగాణలో బీజేపీకి బీజేపీకి నమస్తే అండి నమస్తే మీ పేరు పరమేశ్ పెయింటింగ్ పని చేస్తారు మీరు ఇంటర్మీడియట్ చదువుకుని మీరు జాబ్స్ ఏం లేవు ఇక్కడ కొల్లాపూర్లో జాబ్స్ అంటే నేను హైదరాబాద్ సిటీలో ఉన్నాను సార్ అక్కడ మ్యారేజ్ అయినాక ఇక్కడ వచ్చింటే ఊళ్ళో సిటీ చదువుకున్న ఊళ్ళో పనిచేస్తున్నారు కొల్లాపూర్లో అవకాశాలు ఎట్లున్నాయి ఏమైనా జాబ్ చేయాలంటే ఉండేవి సార్ ఉండేవి పరిశ్రమలు ఉండేవి దాంట్లో చేయవచ్చు సార్ సో మొత్తానికి ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఉండే ఆయన గెలుస్తారా ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది ఇప్పుడు బీజేపీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్ ఇప్పుడు బీజేపీ వస్తే పరిశ్రమలు వస్తాయి నాసులు కొల్లాపూర్లో అవకాశం డ్యూటీ చేయడానికి వీరులకు ఇబ్బంది కాకుండా ఉంటుంది సార్ కొల్లాపూర్ డ్యూటీ ఇప్పుడు పరిశ్రమలు వస్తే దాంట్లో ఉంటాయి కదా సార్ చిన్న చిన్న జాబులు డ్యూటీలు ఏమన్నా చేసుకోలేక బీజేపీకి అంత స్కోప్ ఉందంటారా కొల్లాపూర్లో ఉంది సార్ అంటే తమ పాత వాళ్ళకు ఛాన్స్ వేసినాం కదా సార్ ఏం చేయలేదు పెద్దగా ఏం చేయలేదు రోడ్లు అట్టడా ఉండాలి నుంచి కొల్లాపూర్ దాకా ఫోన్కి అవుతాయి ఇప్పుడు సార్ మంచి పనులు చేస్తాం కొల్లాపూర్లో కుటుంబాకర్ రావు సార్ ఆయన పేరు ఆయన బాగా టఫ్ కాంపిటీషన్ ఇస్తాడా సార్ ఆయన పబ్లిక్లో ఎట్లా మరి మంచి సార్ గ్రూప్ పోయినసారి ఓడిపోయిన దానికి సారి పక్క గెలిచే అవకాశాలు ఎక్కువ ఉండేవి కదా సార్ ఇప్పుడే మామూలుగా ఎట్లుంటుందంటే ఇప్పుడు హర్షవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే కట్టికే అన్నట్టే జూపల్లి కృష్ణారావు గతంలో చాలాసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన వ్యక్తి వాళ్ళిద్దరే ఢీ కొంటాడైనా ఢీకూడదు సార్ ఒక పార్టీ నుంచి గెలిచి వేరే పార్టీలోకి వెళ్తే ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఇబ్బంది వేసిన వాళ్ళకి బాగా అనిపిస్తుంది కదా సార్ అట్లా కాకుండా మా సార్ ఓడిపోయినా సరే బీజేపీలో అట్టనే ఉండి పోరాటం చేస్తాం సార్ గెలిచి వరకు ఇంకా చాలామంది హెల్ప్ చేస్తుండే ఆడపిల్లల కుటుంబ విషయంలో స్కాలర్షిప్లు అన్నద పిల్లలకు ఐదు వేలు సంవత్సరానికి ఇంత ఇట్లా ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్లు ఇప్పిస్తుంది సార్ చాలా మంది బాగుపడారు సార్ సార్ వాళ్ళ మొత్తానికి సార్ బీజేపీ గెలుస్తుంది కొల్లాపూర్లో లో సుధాకర్ ఎవరు గెలుస్తారు గెలుస్తారు అందరు వస్తుంటారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెలంగాణ పార్టీ ఆయన గెలుస్తారా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు గెలిచే అవకాశం ఉందా ఎవరు గెలవరు ఇక్కడ గెలిచి అక్కడ వస్తారు అక్కడ గెలిచి ఇక్కడ వస్తారు ఎవరు గెలవరు ఇప్పుడు కొత్త క్యాండిడేట్ ఎవరైనా వస్తే వాళ్ళకి వేసి గెలిపించుకుంటారు వీళ్ళు తోలికపోతారు ఇంత అన్నం పెడతారు కొడ్ర చేసి ఇస్తారు తాతున్నారు ఎగురుతున్నారు మళ్ళీ వాళ్ళు వస్తున్నారు చాలా మంది తెలంగాణ ప్రజలు మేము తెలంగాణ మేము తెలంగాణ పార్టీకి వేస్తాం అంటున్నారంట మీరు మీ మైండ్ సెట్ ఉంది అట్లనే చేసినాం వేసి గెలిపించినాం తెలంగాణకు వేసినాం కాంగ్రెస్ గెలిపించినాం తెలంగాణ గెలిపించినాం మా ఊళ్ళో గ్రామ సర్పంచ్ గుడికా సిపిఎం గెలిపించినాం అన్నీ వేస్తున్నాం గెలిపిస్తున్నాం కానీ తెలంగాణ వచ్చినాక కేసీఆర్కే వేస్తారు ఓట్లందరూ కానీ తెలంగాణలో పోటీ చేసే కాంగ్రెస్ బీజేపీలకి వేస్తలేరు అంటారు మీరేమంటారు వేసినావు వేసిన దీని వేసినావు ఇప్పుడు మళ్ళీ కొత్త క్యాండిడేట్ ఇట్లా వస్తే ఆయనకి వేయాలి అని అనుకుంటున్నాం మా పిల్లలకి జాబులు కొత్త క్యాండిడేట్ రావాలి ఇప్పుడు కాంగ్రెస్కి వేసినాం కొన్ని దినాలు కాంగ్రెస్ పరిపాలించింది కొన్ని దినాలు కేసీఆర్ ప్రభుత్వం పరిపాలించింది ఎవరు చేసినా ఎవరు తిప్పల కడ అంటుండో వస్తే తోలు లేడిపోయేటోళ్ళు మంచిగా చేసేది అయితే మాకు ఏం మార్గం కనబడలేదు కేసీఆర్ ఏం చేస్తున్నాడంటే అంటే ఇంటింటికి నెల్లు దాపుతున్నాడు అదొక్కటే ఇది నడుస్తుంది బీజేపీకి ఇస్తాను ఇప్పుడు బీజేపీకి చేయాలి ఆయన ఒకసారి గెలిపించుకుంటే ఆయనే మంచి చేస్తాడా చెడ్డ చేస్తారా అని అనుకుంటున్నాం మేము ఉండరు ఉండరు క్యాండిడేట్ ఉండరు ఎవరు ఎవరు ఉంటారు ఉండకుండా ఎట్లా ఉంటారు మళ్ళీ ఎవరినైనా వారిని మేము మంది జనాభా ఓ మంచి క్యాండి చూసి ఎన్నుకుంటాం బీజేపీ బీజేపీ సుధాకర్ సుధాకర్ ఆయన పేరు రావే వచ్చిపోయింది ఆయన ఒకసారి రెండు మాటలు వచ్చిపోయాడు కానీ ఇంకా మాకు మా దృష్టిలో పడదే ఆయన దృష్టిలో జనం దృష్టిలో ఆయన పడలేదు ఆయన కేయాలి అని ఇప్పుడు బీజేపీకి అన్ని గెలిపించిన ఇది ఒకసారి ఒకసారి గెలిపిస్తే ఆయన గుడికి ఎట్లా చేస్తాడని తెలిసిపోతుంది అవకాశం ఒకసారి అవకాశం ఇస్తాం ఆయన మాకు మంచి చేస్తాడా చెడు చేస్తాడా ప్రజల్లో పబ్లిక్ పడతాం పడతాం ఇప్పుడు రెండు మూడు మాటలు ఆయన ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఆయన తిరుగువాటి గుడికా కనబడుతున్నాడు కాలుస్తున్నాడు అందరితో చిన్న పిల్లలతోనైనా మంచిగా మాట్లాడిపోతున్నాడు నాది నమ్మకం ఉంది ఎవరినితోనైనా మాట్లాడుతున్నాడు పేదల ఇంటికోడక మాట్లాడి చెప్తున్నాడు ఆ నమ్మకం ఉంది కాబట్టి ఒకసారి ఆయన కేసు చూస్తామని మా జనం దృష్టిలో ఉంది బీజేపీ అయినా సుధాకరరావుకి వేస్తాం సుధాకర్రావు కొల్లాపూర్ సుధాకర్రావుకి వేయాలని అనుకుంటున్నాం గెలిపియ్యాలని నమస్తే సార్ నమస్తే సార్